51 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారో మళ్ళీ అదే విధంగా అంతకు మించి 151 కంటే మించి మేము గెలవబోతా ఉన్నాం. 50% ఓటింగ్ కంటే మాకు ఎక్కువ రాబోతా ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సమాధి ఎప్పుడో కట్టేశారు. బీజేపీకి ఆంధ్రాలో 0. అదే విధంగా జనసేనకు 1, ఆ 1 కూడా లేదు. ఆయన ఆ పార్టీకి ఎప్పుడో వదిలేశాడు. సో ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఎవరైతే కూటమి అంటున్నారు కదా, కూటమిగా వచ్చినా విడివిడిగా వచ్చినా వాటన్నిటికీ రాజకీయ సమాధి కట్టి అవే ఆఖరి ఎన్నికలుగా చూపించబోతా ఉన్నాం. మేము ధైర్యంగా చెబుతా ఉన్నాం రమ్మని. రాబోయే రోజుల్లో వైసీపీలో ఒక క్యాబినెట్ లో మంత్రుల ప్రక్షాళన మాత్రమే ఉంటుందా, లేదంటే అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రక్షాళన కూడా ఉంటుందా ఎన్నికలకు ముందు? రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీకైనా, ఇప్పుడు మేము పోయినసారి ఎన్నికలప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్ల మార్చడం జరిగింది. ఒకటి రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు ఒక నియోజకవర్గం అనుకుందాం, పోయినసారి ఒక సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వటం జరిగింది, ఇంకో సామాజిక వర్గాన్ని వాళ్ళు నెక్స్ట్ టైం అవకాశం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుండొచ్చు. అట్లాంటప్పుడు కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక్కడ గెలిపే లక్ష్యంగా వెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, మార్పులు చేర్పులు లేకుండా ఎలా ఉంటాయి అంటే కొంత మార్పులు ఉండడం వేరు, కొంత మార్పులు ఉండడం వేరు, భారీ మార్పులు ఉండడం వేరు. మీరు 90% కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఎలా అనుకున్నారు, అదే స్థాయిలో 90 నుంచి 100% వరకు మార్పులు ఉంటాయా సార్? పనితీరును బట్టి సీట్లు ఉంటాయి, ఇది ఖచ్చితంగా. ఎవరైనా కూడా ఈరోజు ఖచ్చితంగా అందరినీ కలుపుకోవాలి పోవాల్సినటువంటి అవసరం ఉంటది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇండికేషన్స్ ఏదైతే ఇచ్చారో మొన్న ఎమ్మెల్యేలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎల్పీ జరిగినప్పుడు, దాని ప్రకారం ప్రజల్లో నిరంతరం ఉండాలి, ప్రజల్లో నిరంతరం ఉండి యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్